मुनुगोडु स्थानानिकि कोमटिरेड्डि राजगोपाल रेड्डि तन एम्मेल्ये पदवी की राजीनामा चेसिंडु निन्न स्पीकर पोचारं श्रीनिवास रेड्डिकि राजीनामा लेखन अंदजेसिंडु राजीनामा लेख इच्चि వచ్చి కార్యకలోపట రాజీనామా ఆమోదం పొందింది. ఇక్కడ ఒక ఖాళీ ఏర్పడదన్న విషయాన్ని ఎన్నికల సంఘానికి సచివాలయం చెప్పేసింది. ఇది అసెంబ్లీ కార్యాలయం తెలిపేసింది. చకచక జరిగిపోయింది. 5 నిమిషాల్లో వ్యవహారం జరిగిపోయింది. ఒక మనిషిని ఎన్నుకోవడానికి పట్టే ప్రక్రియ చేసే రాజీనామాకు జరిగే ప్రక్రియల మధ్య ఎంత తేడా ఉందో ఒకసారి చూడండి. అయితే ఇదే మునుగోడు ఎక్స్ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తో ఇవాల రాత్రి 7 గంటలకు లైవ్ ఉంది. అయితే రాజగోపాల్ రెడ్డి పైన అనేకమైనటువంటి ఆరోపణలు. ఎందుకు బీజేపీ లోకి పోయిండు? అసలు వెనువెంటనే రాజీనామా ఎందుకు ఆమోదం పొందింది? కాంగ్రెస్ పార్టీ నుంచి రాజగోపాల్ రెడ్డికి ఎదురైన అవమానాలు ఏంటి? కాంగ్రెస్ పార్టీ రాజగోపాల్ రెడ్డిని సాధిందా? రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని సాధిందా? వెంకటరెడ్డి ధారేటు శ్రీ ఫైనాన్స్ కు సంబంధించినటువంటి 400 కోట్ల రూపాయల వ్యవహారంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిజంగా ఆ కంపెనీలకు ముంచాడా? ఏం జరిగింది అనేది ఇవాళ రాత్రి 7 గంటలకు చూద్దాం. ఒకసారి ప్రోమో చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సంబంధించినటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నా. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేత రాజీనామా చేయించింది ఎవరు? ములుగోడు ప్రజల కోసమా లేక కాంట్రాక్టుల కోసమా? రాజీనామా చేసిన వెంటనే ఎలా ఆమోదం పొందింది? కేసీఆర్ కు చెప్పకుండా స్పీకర్ సొంత నిర్ణయం తీసుకోగలడా? రాజగోపాల్ రెడ్డి బలమేంటి? బలహీనత ఏంటి? ఉప ఎన్నిక రావాలని కేసీఆర్ ఎందుకు కోరుకున్నాడు? రేపు రాత్రి 7 గంటలకి ఇవాళ రాత్రి రాజగోపాల్ రెడ్డితో తీర్మానాలు లైవ్. అయితే ఇది రేపు రాత్రి అంటే నిన్నే ఇవాళ రాత్రి 9 తారీఖు రాత్రి ఇవాళ రాత్రి 7 గంటలకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో లైవ్ ఉంటుంది. ఇక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పైన మీకున్నటువంటి డౌట్స్ కూడా ఏమైనా ఉంటే మీరు ఏం అడగాలనుకుంటున్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని అక్కడ లైవ్లో మీరు కామెంట్ బాక్స్లోకి వచ్చి చేయొచ్చు. కొన్ని క్వశ్చన్స్ కూడా ఈ ప్రోమో కింద మీరు క్వశ్చన్స్ కూడా మీ క్వశ్చన్ని రేజ్ చేయొచ్చు. తప్పకుండా ఆ క్వశ్చన్స్ని ఆయన ముందు తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేద్దాం. అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నేను గత కొంతకాలంగా అడిగిన నా పైన మల్లన్న మీరు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అనేటువంటి మాట చెప్పిండు. లైవ్లో కూర్చుందాం తేల్చేద్దాం అన్న మాట చెప్పిన రైట్ ఆయన లైవ్కు సిద్ధమైండు. ఇవాళ సాయంత్రం 7 గంటలకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో తిన్మార్ మల్లన్న లైవ్. సో ప్రేక్షకులారా మునుగోడు ఉప ఎన్నిక హీట్ ఎక్కినటువంటి తరుణంలో అది చేయబోతా ఉన్నాము.